హాయ్ అండి అందరూ వరలక్ష్మి వ్రతం కోసం చాలా బిజీగా ఉన్నట్టున్నారు నేను కూడా అలాగే చాలా బిజీగా ఉన్నాను ఈరోజు ఒక మంచి ఐడియా వచ్చింది ఒక మంచి డెకరేటివ్ ఐటెం మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది నా దగ్గర ఒక వేస్ట్ పైప్ ఉంది అది తీసుకొని ఈక్వల్గా కట్ చేసుకున్నాము దీనికి చుట్టూ మనం ఫెవికాల్ రాసేసి ఈ పేపర్ చూస్తున్నారు కదా దీన్ని వెల్వెట్ పేపర్ అంటారు ఇది మనకి స్టేషనరీ షాప్లో అన్ని కలర్స్ దొరుకుతాయి అన్నమాట నేనైతే రెడ్ చూస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఫెవికాల్ని మొత్తం అప్లై చేసేసాను దానికి నీట్గా ఈ పేపర్ని ఎక్కడ మడతలు లేకుండా నీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నీట్గా మనము ఎంత కావాలో ఆ పేపర్ స్టిక్ చేసేసుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి చూసారు కదా నీట్గా ఉంది కదండీ ఇప్పుడు దీనికి అటువైపు ఇటువైపు నా దగ్గర సిల్వర్ లేస్ ఉంది మీరు కావాలంటే గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు మంచి మంచి లేసులు దొరుకుతాయి బయట నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో అవి స్టిక్ చేస్తున్నాను టూ లైన్స్ సిల్వర్ లేస్ స్టిక్ చేశాను అన్నమాట ఇదొక సైడు అదొక సైడు టూ టూ లేసెస్ అటు ఇటు స్టిక్ చేశాను ఈ ప్యాచెస్ కూడాను నా దగ్గర చాలా ఉన్నాయి దానిలలో మంచి ప్యాచ్ తీసుకొని దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఆ ప్యాచ్ పెట్టుకున్నాను ఇవి లేకుంటే మీరు ఏదైనా డ్రా చేసుకొని దానికి తణుకులు కానీ లేదంటే కుందన్స్ కానీ లేసులు కానీ స్టిక్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం ఎర్లీగా అయిపోయిందండి అన్నీ రెడీగా ఉన్నాయి తర్వాత అటువైపు ఇటువైపు ఒక ఫ్లవర్ లాగా మిర్రర్ వర్క్ పెట్టాను మిర్రర్ స్టిక్ చేశాను మిర్రర్స్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కదా సో మీ దగ్గర అవి లేకపోతే మీ దగ్గర ఉన్న వాటితో మీరు క్రియేటివ్గా మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ స్టోన్ లేస్ అనేది వస్తుంది కదా ఆ స్టోన్ లేస్ని నేను ఈక్వల్గా కొన్ని పీసెస్ కట్ చేసుకుని ఆ మిర్రర్స్కి మిడిల్లో ఒక లైన్ లాగా స్టిక్ చేశాను చూసారు కదా ఈ విధంగా ఇంకా మీ క్రియేటివ్గా మీకు ఏదైనా డిఫరెంట్ డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా మీరు మా మిడిల్లో ఒక ఫ్లవర్ కానీ లేదంటే గణపతి కానీ డ్రా చేసుకొని దానికి తగ్గట్టుగా లేసులని స్టోన్స్ అని అతికించుకోవచ్చు చూసారా అటు ఇటు ఒక ఫ్లవర్ లాగా వేస్తాను ఇప్పుడు దీనికి నేను చి కింద స్టాండ్ లాగా పెట్టాను అది మీ దగ్గర లేకపోతే కింద ఏమైనా ఒక అట్ట అట్ట ముక్క స్టిక్ చేసేసుకోవచ్చు స్టాండ్ లాగా నిలబడుతుంది చూసారు కదా ఎంత బాగుందో ఇది మనం అమ్మవారికి రెండు వైపులా పెట్టుకోవచ్చు దీనిలో మామిడి కొమ్మలైనా పెట్టుకోవచ్చు లేదా అరటి కొమ్మలైనా పెట్టుకోవచ్చు లేదా అవేవి దొరకకపోతే చక్కగా ఫ్లవర్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో ఏదో ఒక వాస్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత అందంగా ఉందో ఎంత ఒక వన్ అవర్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో